అని వాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికలకు ముందు వాళ్ళు ఎక్కడ ఎలాంటి హామీలు ఇచ్చినా ఏ నిబంధనలు లేకుండా హామీలను అమలు చేస్తామని ప్రతి ఒక్క డిక్లరేషన్ లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, రైతుల డిక్లరేషన్ కానీ, మహిళల డిక్లరేషన్ కానీ, బీసీల డిక్లరేషన్ల కానీ, ఎస్సీల డిక్లరేషన్ల కానీ, ఎలాంటి డిక్లరేషన్ల వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసినా సభలలో అన్నీ కూడా నిబంధన అనేటివి లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలు అమలు చేస్తామని అనేక హామీలు గుప్పించింది ఆనాడు ఎన్నికలకు ముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా చేసిపోయింది. ఈ రాష్ట్రంలో అప్పులు తప్ప ఖజానా ఖాళీ ఉంది అని మాయ మాటలు చెప్పి, అంటే మాయ మాటలు అంటే నేను అబద్ధం అని చెప్తున్నాను, వాళ్ళ మాటలు నిజమే. ఎన్నికలకు ముందు కూడా ఇదే మాట భారతీయ జనతా పార్టీ చెప్పింది, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు కేసీఆర్. మరి మీరు చెప్తున్నటువంటి హామీలని, అబద్ధపు హామీలు మీరు ఏ విధంగా నెరవేరుస్తారు? అప్పుల రాష్ట్రంలో మీరు అప్పుల రాష్ట్రం అంటున్నారు, మరి రాష్ట్ర ఖజానా వచ్చిన ఖజానంతా అప్పుల కట్ట నిన్న సరిపోతుంది? మీరు రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. మీరు 2 లక్షల రుణమాఫీ అని ఏదైతే ప్రకటించిందో, మీరు బ్యాంకులలో కూడా అప్పులు తెచ్చుకోండి, మేము వచ్చినాక మాఫీ చేస్తామన్నటువంటి మాట చెప్పిండు ఆనాడు ఈనాడున్న ముఖ్యమంత్రి, ఆనాటి పిసిసి రేవంత్ రెడ్డి గారు. మరి ఈరోజు నిబంధనలు ఎందుకు పెడతా ఉన్నారు? ఆ రోజు మీరు చెప్పిండ్రు 40,000 కోట్ల నుంచి 43,000 కోట్లు కావాలా ఈ 2 లక్షల రుణమాఫీ చేయడానికని. ఈరోజు అది 15,000 కోట్లకే ఎట్లా పరిమితమైంది? 15,000 కోట్లలో మీరు ఇచ్చింది కేవలం 13,000 కోట్ల ఇంతవరకు. ఇంకా మేము కొంత 70% అయిపోయింది, 80% అయిపోయింది, 20% ఇష్టం అయిపోతున్నటువంటి అబద్ధం మాటలు చెప్తున్నారు. రోజు బాల రైతున్నారు రాపించుకున్నారు, రుణమాఫీ అయిపోయింది, రుణమాఫీ అయిపోయింది, కేవలం కొద్ది మంది మాత్రమే మిగిలినారని. ఆనాడు ఏ నిబంధనలు లేకుండా అమలు చేస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదాకా, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసేదాకా రైతాంగం వెంబడి భారతీయ జనతా పార్టీ ఉండదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రైతులకు రుణమాఫీతో పాటు అనేక హామీలు ఇచ్చిండు రైతులకు. అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అంటే వీళ్ళు రైతు భరోసా, వాళ్ళు 10,000 ఇచ్చిండు, మేము 15,000 ఇస్తామని చెప్పి, 15,000 ఇస్తామని చెప్పి 2 లక్షల రుణమాఫీ అంటే రైతులు మోసపోయి ఈ ప్రభుత్వం వస్తే మాకేమో ఇంకా ఎక్కువ ఆదాయం, ఇంకా లాభాలు చేసేటటువంటి ఆశయంతోన, ఆకాంక్షతోన ఓటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల రైతులను ఇప్పటిదాకా రైతు భరోసా కింద 1 రూపాయి కూడా ఇవ్వనటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట రైతులను మోసం చేసినట్లా కాదని ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతిపక్షాలు మా మీద విమర్శిస్తున్నాయి, ఇగో ఒక నాయకుడు చెప్తాడు అక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా రుణమాఫీ చేసిందా అని. భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకున్నది, ఇచ్చిన ప్రతి మాటలు నిలబెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ హామీ ఇచ్చింది మీరు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నది మీరు, చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది, మమ్మల్ని విమర్శించేటటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు హామీలు మీరు ఇస్తారు, ఆడ భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా, ఈడ భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా, ఆ ప్రభుత్వంలో ఇచ్చిందా? ఈడ మీరు హామీ ఇచ్చినందుకు ప్రజల తరఫున అడిగే హక్కు మాకున్నదని చెప్పి సందర్భంగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు మాట ఇచ్చి మోసం చేస్తా ఉంటే చూసుకుండమంటే చూసుకుంటూ ఉండను భారతీయ జనతా పార్టీ అని నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ మీ రైతు భరోసా? ఎందుకు ఇప్పటిదాకా రైతు భరోసా అందియలేదు? 15,000 అని చెప్పినారు కదా, మరి ఇప్పటిదాకా 7,500 ఈ పంటకు ఒక్కొక్క ఎకరాకు రైతుకు అందజేయాలి, ఎంతమంది రైతులకు మీరు అందజేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రైతు కూలీలో కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నారు, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారు. ఎక్కడ మీ రైతు భరోసా? రైతులకు ఎక్కడా, కౌలు రైతులకు ఎక్కడా, రైతు కూలీలకు ఎక్కడా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా.
దీనికి జవాబు చెప్పండి. ఆ రాష్ట్రంలో ఇస్తున్నారా, ఈ రాష్ట్రంలో ఇస్తున్నారా? అక్కడ ప్రభుత్వాలు ఏ ఏ హామీని ప్రజలకు ఇచ్చినాయో ఆ హామీని నిలబెట్టుకుంటా ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో. ఈడ మీరు హామీ ఇచ్చిండు, మీరు ఇచ్చిన హామీకి మీరు కట్టుబడి మాట్లాడండి. చేత కాకుంటే మిమ్మల్ని మేము మోసం చేసాము, మేము ఇయ్యలేకపోతున్నామని ముక్కు మీద నేలకు రాసి క్షమించమని ప్రజలను అడగండి. అంతేగాని ఈడ మా మీరు ఇచ్చిన హామీలు భారతీయ జనతా పార్టీ ఇచ్చడానికి కాదు. ఈరోజు రైతులకు, మహిళలకు, రైతులను ఒక పక్క మోసం చేసి ఇంకో పక్క ఏమంటున్నారు, బ్యాంకులలో వడ్డీ లేని రుణాలు 3 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. వడ్డీ లేని రుణాలు 3 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మరి ఎక్కడ ఎంతమంది రైతులకు ఇచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. యాదవులకు, గొల్ల కురుమలకు, యాదవులకు, కురుమలకు, గొల్ల కురుమలకు 2 లక్షల రూపాయలు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పిను. ఎంతమంది గొల్ల కురుమలకు చేసిన చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. గొల్ల కురుమలకు ఎంతమందికి వాళ్లకు గొర్రెలు కొనడానికి, గొర్రెలు కొనుక్కోవడానికి ఎంతమందికి 2 లక్షల రూపాయలు మీరు ట్రాన్స్ఫర్ చేసిన చెప్పి నేను అడుగుతా ఉన్నా వాళ్ళ ఖాతాలకి. ఇచ్చిన ప్రతి హామీ మోసమే, ప్రతి హామీ ద్రోహమే. మళ్ళీ పైనుంచి రోజుకొక మాయ మాటలు చెప్పడానికి, మాయ మాటలు చెప్పుకుంటూ పిల్లల్ని మోసం చేయడానికే మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే దిశగా మీరు ప్రయాణం చేయండి. అంతే తప్ప మిమ్మల్ని విమర్శించకూడదు, మీరు 5 ఏళ్ళ దాకా కూడా మీరు ఏమి ఇవ్వకుండా మిమ్మల్ని ఎవరు అడగకూడదు, మిమ్మల్ని ప్రశ్నించకూడదు. కేసీఆర్ కంటే కూడా ఎక్కువ నియంత ప్రభుత్వం మేము ఇవ్వాలా తెలంగాణ ప్రభుత్వంలో చూపించదలుచుకున్నాము. మా నియంతృత్వ కేసీఆర్ కంటే మించిన ఈరోజు కక్ష సాధింపులు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అయ్యా మీరు ఇచ్చిన హామీలు మహిళలకు ఇచ్చిన 2500 ప్రతి కుటుంబంలో 2500 స్త్రీ మహిళలకు ఇస్తామని ఎక్కడ ఇచ్చింది? ఏ ఒక్క మహిళ కన్నా ఇచ్చిన రాష్ట్రంలో మీరు చదువుకున్నటువంటి పిల్లలకు, నిరుద్యోగులకు నెలకు 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎక్కడైనా ఏ పిల్లగానికైనా ఏ నిరుద్యోగికైనా 4000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇప్పటిదాకా మీరు ఇచ్చినారా ఒక్కరికైనా? మరి ఈరోజు చదువుకున్నటువంటి అమ్మాయిలకి, చదువుకున్నటువంటి అమ్మాయిలకి, డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలు కానీ, ఆ పై చదువుతున్న అమ్మాయిలు కానీ 18 ఏళ్ళు దాటిన ప్రతి గర్ల్ చైల్డ్ అంటే చదువుకుంటున్న అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తామని చెప్తున్నారు. స్కూటీలు మరి ఎంతమంది అమ్మాయిలకు ఇచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా, ఎక్కడెక్కడ ఇచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలే. డిసెంబర్ 9 సోనియమ్మ పుట్టినరోజు నాడు ఇవన్నీ కూడా అమలు చేస్తాం, ప్రమాణ స్వీకారం చేసాం వెంబడే అని చెప్పినటువంటి నాయకులు మీరు, దాని గురించి జవాబు చెప్పండి. ఈరోజు హైడ్రా, హైడ్రా అని హైడ్రా హైడ్రా బాంబు లాగా హైదరాబాద్ లో ఈరోజు ప్రజలనే వణికిస్తామే కాదు, జిల్లాల్లో కూడా పేద పేదలు వణికిస్తా ఉన్నాయి. అది ప్రభుత్వం హైదరాబాద్ ఎందుకు వచ్చింది, ఎందుకు హైదరాబాద్ వచ్చింది? ఈరోజు హైకోర్టు కూడా మొట్టికాయలేసింది, హైకోర్టు కూడా మొట్టికాయలేసింది ప్రభుత్వాన్ని, వాళ్ళ హైదరాబాద్ ఆఫీసర్ని. హాలిడేస్ అప్పుడు మీరు నోటీసులు ఇస్తారు అంటే వాళ్ళ కోర్టు కూడా పోకుండా సమయం ఇవ్వకుండా నిట్ట నిలువున వాళ్ళ ఇళ్ళని పూజ చేస్తారు, వాళ్ళని రోడ్డు బాల్ చేస్తారు. ఈరోజు వాళ్ళు పెడుతున్నటువంటి శాపాలు ఆ యొక్క ఇల్లు గూడు కోల్పోయి పైన నెత్తి మీద నీళ్ళ కోల్పోయి వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఏడుపులు చూస్తుంటే మీకు కనికరం కలుగుతలేదా? మీకు మీకు బాధ కలుగుతలేదా? మీ కుటుంబాలు లేవా? మీ కుటుంబాలు కావా? ఎంతో జీవితంలో రూపాయి రూపాయి జమ చేసి మధ్య తరగతి కుటుంబీకులు కానీ, ఇంకా మధ్య తరగతి దిగువతో ఉన్న కుటుంబాలు కానీ, అక్కడ ఇక్కడ ఏదో రూపాయి రూపాయి జమ చేసి కట్టుకున్నటువంటి ఇళ్ళని గతంలో మీరే పర్మిషన్లు ఇచ్చి, మీరే అనుమతులు ఇచ్చి 2014 కంటే ముందున్నటువంటి ప్రభుత్వం ఎవరిది? మరి ఆ రోజు ఎందుకు అనుమతులు ఇచ్చినారు? ఈ రోజు అనుమతులు అవి, ఆ రోజు ఇచ్చిన అనుమతులు చెల్లవని, ఆ రోజున అధికారులు అవినీతి పరులని, అవినీతి చేసి పర్మిషన్లు ఇచ్చిందని మరి మీరే నిర్ణయిస్తే ఒక ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది, ఇంకో ప్రభుత్వం వచ్చి కూలగొడుతుంది. అంటే కూలగొట్టడానికి ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇండ్లు కూలగొట్టే రాజ్యమేనా ఇందిరమ్మ రాజ్యం? ఇండ్లు కూలగొట్టడానికైనా ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చింది మీకు? ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని అబద్ధాలు మోసం చేసి ప్రజలను తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ పేరు చెప్పుకునే కదా. ఈరోజు పేదలకు ఇల్లు కట్టేయమంటే ఇప్పటిదాకా వాళ్ళు ఒక ఇల్లు అడిగలే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఇళ్ళని
పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలు ఇల్లలేనటువంటి వాళ్లకు ఎంఎల్ఏ మరి ఇళ్ళని ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా ఇళ్ళని ఇవ్వకపోగా ఉన్న ఇళ్ళను కూల ఉండేటటువంటి పని చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చిందా అని పేదవాళ్ళంతా ఇందుకోసమేనా మేము ఓట్లు వేసి చెప్పి గుండెలు బాదుకుంటుంటే మీకు నిద్ర ఎట్లా పడతా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నిన్న ఇల్లు కూల కొట్టేటువంటి వాళ్ళ మాటలు వింటుంటే ఆ తిట్లు వింటుంటే అటువంటి తిట్లు ఎప్పుడు ఎవరైనా ఏ ముఖ్యమంత్రినైనా ఎవరైనా అటువంటి తిట్లు తిన్నారా తిట్టినా అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత కడుపులో మంట ఉంటే ఎంత బాధ ఉంటే ఎంత వాళ్ళ యొక్క కసి ఉంటే ఎంత బాధ ఉంటే ఎంత ఆవేదన ఉంటే వాళ్ళ మాటలు మాట్లాడిన ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇదంతా సోయి ఉండాలని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. మీకు కక్ష ఉంటే మీ కక్ష ఎవరి మీద ఉందో వాళ్ళ మీద కక్ష తీసుకోండి. మీ సమానంగా మీ సరాసరి ఉన్నతో కక్షలు తీసుకోండి. కానీ సామాన్య ప్రజల మీద కాదు మీరు తీసుకోవాల్సింది. వాళ్ళ మీద కక్ష తీసుకోవడానికి సామాన్య ప్రజల్ని పరంగా పెట్టొద్దని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. కక్ష తీసుకోవడానికి హైదరా వచ్చిందా? దేనికోసం హైదరా వచ్చింది? పెద్ద ఎత్తున ఢిల్లీకి నోట్లు పంపడానికి హైదరా వచ్చిందా? దేనికోసం హైదరా వచ్చింది? సామాన్యుల కుటుంబాలు కూలగొట్టడానికి హైదరా వచ్చిందా? దేనికోసం హైదరా వచ్చింది? ఈరోజు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు అన్ని పక్షాలను పిలిచి అఖిలపక్షం భేటీ చేసి దీని మీద ఏ విధంగా ముందుకు పోవాలన్న ఆలోచన కూడా లేకుండా కేవలం కొన్ని కక్షలు కార్పణ్యాలు తీసుకోవడానికి ఎవరి మీదనో వాటిని ప్రయోగించడానికి ఇంకెవరినో బలిపశులను చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోదు భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. రైతాంగానికి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోండి. పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోండి. అభివృద్ధి విషయంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా ఏదైతే గతంలో సహకారం చేసిందో అదే విధంగా సహకారం అందిస్తా ఉంది. సెంటిమెంట్ ఎచ్చగొట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఇష్టం వచ్చాక మాట్లాడి ఇష్టం వచ్చాక వ్యవహారం చేస్తామంటే చూసుకుంటూ ఉండ ఊరుకోదు భారతీయ జనతా పార్టీ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. రైతన్నల్లారా, ఎవరు కూడా మీరు అధైర్యపడొద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాలైనారు అప్పులు తీసుకోలేక. ఏ రైతులు కూడా అధైర్యపడద్దు. భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంది, అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేదాకా భారతీయ జనతా పార్టీ పోరాటాన్ని ఆపదని ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ మీడియా మిత్రులకు మరి వచ్చినటువంటి రైతన్నలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి. ఇప్పుడు